నమస్తే అండి, మీ పేరు? టూ ఫీట్ అండ్ టూ అండ్ హాఫ్ ఫీట్ అండ్ ఫోర్ ఫీట్ సైజ్ అండి. కేసీఆర్ గారికి బర్త్డే రోజు ఇంటికి పిలిచారు, ఆడ ఇచ్చాను. ప్రజెంట్ ప్రగతి భవన్ లో ఇది ఈ రోజు వరకు కూడా ఉన్నదండి. ఓ సూపర్. అయితే నేను కార్పెంటర్, మా నాన్న కార్పెంటర్ వర్క్ చేస్తే నేను కూడా కార్పెంటర్ వర్క్ చేసేది. అయితే ఆ కార్పెంటర్ వర్క్ చేసినప్పుడు మధ్య టైంలో కాలు దొరికినప్పుడు ఈ మూలలతో ఏమైనా చేయాలి, ఏమైనా చేయాలి, ఏమైనా చేయాలని ఒకసారి కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ ముందు పిండి ఒక బొమ్మ చూశాను. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఉప్పల్ శిల్పారామంలో ఒక మంచి ఆర్టిస్ట్ని పరిచయం చేయబోతున్నాను. ఆయన పేరు, ఆయన చేస్తున్న ఆర్ట్ ఏంటి అనేది వీడియోలో ఇవాళ మీరు చూడబోతున్నారు. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేయండి, అప్పుడు నేను చేసిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తాయి. సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో. మీ పేరు, మీ ఊరు, మీ ఆర్ట్ గురించి ఒకసారి చెప్పండి. నా పేరు రాచర్ల రమేష్ అండి, నేను భువనగిరి నివాసి. వాస్తవానికి నేను కార్పెంటర్, మా నాన్న కార్పెంటర్ వర్క్ చేస్తే నేను కూడా కార్పెంటర్ వర్క్ చేసేది. అయితే ఆ కార్పెంటర్ వర్క్ చేసినప్పుడు మధ్య టైంలో కాలు దొరికినప్పుడు ఈ మూలలతో ఏమైనా చేయాలి, ఏమైనా చేయాలి, ఏమైనా చేయాలని ఒకసారి కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ గుండు పిండులతో ఒక బొమ్మ చూశాను. కానీ అది అంత స్టాండర్డ్ అనిపించలేదు నాకు. ముట్టుకుంటే బెండ్ అయిపోతుంది, ఊసిపోతుంది, అట్లయితుంది. ఇది వాళ్ళు వాళ్ళు థర్మకోల్ మీద చేస్తారు అది చూశాను. ఇది వుడ్ మీద చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక ప్లైవుడ్ తీసుకొని నేను మెల్లగా ప్రయత్నం చేశాను. ఫస్ట్ ఒక ఫేసే తయారు చేశాను, మూడు నెలల సమయం పట్టింది అది వర్క్ కంప్లీట్ అయ్యే వరకు. అలా మెల్లమెల్లగా నేను ఆల్రెడీ కార్పెంటర్ వర్క్, ఫ్లవర్ డెకరేషన్ వర్క్ చేసుకుంటా. కేవలం ఎక్కడన్నా కాంపిటీషన్స్ అయినప్పుడు కాంపిటీషన్స్ కోసం తయారు చేసి పంపించడం జరిగింది. గత మూడు సంవత్సరాల నుండి మాత్రం ఇదే వర్క్ పెట్టుకొని ఇదే పబ్లిక్లో చేసి ఈ వర్క్ ఎవరైనా నేర్చుకుంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే నేర్పిద్దామనే ఉద్దేశంతో, నా ఒక్కరికే కాకుండా నేను 10 మందికి నేర్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే, ఉత్సవం ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా కూడా నేర్పిస్తామండి. సో అట్లా నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ చేయాలి? ఫోన్ నెంబర్, ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి. 9246964965. ఇన్స్టాగ్రామ్ లో కూడా నేల్ అండ్ క్రెడ్ ఆర్ట్ అని ఉంటుందండి. నేల్ అండ్ క్రెడ్ ఆర్ట్, క్రెడ్ ఆర్ట్. ఓకే, దాంట్లో చూస్తే నేను తయారు చేసిన బొమ్మలు అన్ని దాంట్లో ఉంటాయండి. ఓకే, ఫస్ట్ ఒక వుడ్ తీసుకోవాలి, వుడ్ మీద స్కెచ్ చేసుకోవాలి. ఓకే, స్కెచ్ ఆధారంగా మూలలు కొట్టాలి. మూలలు కొట్టి ఆ మూలల ఆధారంతో దారంతో అల్లకం చేయాలి. ఓకే, సింగిల్ లేయర్తో రాదండి, 6-7 లేయర్స్ అంటేనే ఫిగర్. ఓకే, ఇలా ఉదాహరణకు ఎవరి ఫేసులు కావాలన్నా కూడా మేము తయారు చేస్తాము. ఎలాంటి కంపెనీ లోగోలు కావాలన్నా తయారు చేస్తాము. మీరు ఏ డిజైన్ ఇచ్చినా కూడా, ఏ సైజ్ అయినా కూడా మేము తయారు చేస్తుంటాము. ఈ ఇది విదేశాలలో ఉంటుంది కానీ చాలా పెద్ద పెద్ద మేకులు కొట్టి ఉల్లెన్ దారంతో అనుకుంటారు. అవును, కానీ ఇంత ఇప్పుడు మన ఇండియన్లో మన దుమ్ము ధూళి ఎక్కువ ఉంటుంది కాబట్టి దుమ్ము అడగకుండా కూడా మనం చేసిన బొమ్మను ఇట్లా చూసుకుంటే దుమ్ము వెళ్ళిపోయేటట్టు ఉంటుంది. దారం ఏమి వేస్ట్ కాదు, దారం కూడా ఖరాబ్ కాదు, మైల అనేది పట్టదు. మన మన దగ్గర యూజ్ అయ్యేటప్పుడు ఇది తయారు చేస్తాం. ఏమంటారు ఈ ఆర్ట్ని? స్ట్రింగ్ ఆర్ట్ అంటారు. స్ట్రింగ్ ఆర్ట్ అంటారు. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఈ ఆర్ట్ మీరు? నేను కనీసం ఒక 22 సంవత్సరాల నుండి చేస్తున్నాను. 95 నాకు నేషనల్ అవార్డు ఉంది, వరల్డ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, ఇండియా బుక్ కూడా ఉన్నాయి. కాకుంటే నేను ఓన్గా చేసే అవార్డుల కోసం చేశాను. జస్ట్ ఈ శిల్పారామం ఓపెన్ అయ్యి 3 ఇయర్స్ నుండి ఈ ఆర్ట్ పబ్లిక్లో పెట్టాలని ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ఈ ఈ ఆర్ట్ మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా? నేర్చుకోలేదు, ఓన్ వచ్చి ఓన్ క్రియేషన్. ఓన్ క్రియేషన్ చాలా చాలా గ్రేట్ అండి. చేసినప్పుడు ఫోన్లు లేవు, ఏం లేవు, ఇంటర్నెట్ లేదు, ఇలా ఉండేది ఎవరో తెలియదు.
సో అంటే ఇప్పుడు ఇక్కడికి శిల్పారామంకి వచ్చిన వాళ్ళు కొంటుంటారా, ఇష్టపడుతుంటారా ఇట్లాంటి ఆటని? చాలా మంది ఇష్టపడుతుంటారు, తీసుకెళ్తుంటారు. కానీ ఈ కరోనా వచ్చినాక చాలా డౌన్ అయిపోయింది. కరోనా లేకముందు రిటర్న్ గిఫ్ట్లు అని బయటకు వెళ్ళే వాళ్ళు అయితే ఒక్కొక్కరు 10-12 పీసెస్ కూడా తీసుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రిటర్న్ గిఫ్ట్లు. ఓకే, సో అంటే మీరు ఆన్లైన్ లో కూడా సేల్ చేస్తుంటారా? ఇవి ఓన్లీ ఇక్కడికే రావాల్సి ఉంటుంది. ఇది మీ ఇన్స్టాగ్రామ్ పేజ్, సో ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి. ఎవరైనా ఆర్డర్ చేయాలన్నా, మీరు ఇప్పటి వరకు చేసిన వర్క్స్ ఇవన్నీ ఉంటాయి ఇందులో. ఓకే, కేటీఆర్ గారి ఫేస్ కూడా ఉంది ఇక్కడ. కేటీఆర్ గారు కాదు, ఇంకా చాలా ఉన్నాయండి ఫేసెస్. ఎవరైనా షాపులు కావాలన్నా కూడా షాపులలో కూడా పెద్ద పెద్ద ఐటమ్స్ తయారు చేస్తాము. యాదాద్రి వైటీడీఏ వైస్ చైర్మన్ అండి కిషన్ రావు సార్. ఇట్లా ఎవరి అయినా ఆర్డర్ ఇస్తే ఎవరిదైనా తయారు చేస్తామండి. ఓకే, టూ ఫీట్ అండ్ 2.5 feet అండ్ 4 feet సైజ్ అండి. కేసీఆర్ గారికి బర్త్డే రోజు ఇంటికి పిలిచారు, ఆడ ఇచ్చాను. ప్రజెంట్ ప్రగతి భవన్ లో ఇది ఈ రోజు వరకు కూడా ఉన్నదండి. ఓ సూపర్, అయితే చాలా గ్రేట్ అండి. ఎంత క్లారిటీగా ఉందో అసలు చూస్తుంటే. ఎన్ని రోజులు పట్టింది ఇది చేయడానికి? తయారు చేయడానికి సుమారు 33 రోజులు పట్టిందండి. ఓకే, ఎట్లా వచ్చిందండి? అంటే ఇది మీరే చేశారా, ఎవరైనా చేయమని చెప్పారా ఇలా? ఏం లేదండి, ఫస్ట్ కేసీఆర్ గారిని కలిసినప్పుడు వారు కొన్ని వాగ్దానాలు చేశారు. ఓసారి ఇంటికి రమ్మని చెప్పారు. ఓకే, ఇంటికి రమ్మని చెప్పినప్పుడు ఒట్టిగా పోడు, ఎందుకంటే తీసుకుని వెళ్ళాను. తీసుకెళ్ళి వెళ్ళి ఇచ్చాను, వారు వాగ్దానాలు నెరవేరుస్తాన్నారు అని చెప్పారు. అవునవును, వేటికైనా కొంచెం టైం పడుతుంది కదా. ఒక కళాకారుని చేస్తే ఉన్న కళాకారులు అందరు వచ్చి మీద పడతారు అనే ఒక ఉద్దేశంతో కరెక్టే కొద్దిగా ఆగమని చెప్పారు, వెయిట్ చేస్తున్నాము చెప్పారు. ఇన్స్టిట్యూట్ కూడా 10 మందికి మన తెలంగాణ 10 మందికి చూపించండి, ఇన్స్టిట్యూట్ లాగా కూడా పెట్టిస్తామని చెప్పారు. తప్పకుండా అవుతాయండి, ఇట్లా ఫేసెస్ ఎవరైనా తయారు చేస్తాము. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో చాలా ఉంటాయండి. ఓకే, ఒకసారి ఆ ప్రొఫైల్ చూపించండి ఇన్స్టాగ్రామ్ లో. మళ్ళా మూల కొట్టి దారం అనేది మాత్రం ఎక్కడ కనిపించాలండి. ఇది ఎలాంటి స్కెచ్లు లేకుండా ఒకటి మూల ఆధారంతో కొట్టి ఇట్లా తయారు చేసే బొమ్మ ఇది. ఇది ఏదైనా థ్రెడ్ మీద బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ థ్రెడ్ అల్లినాక దాని మీదకి వెళ్ళి చేసేదండి. ఇదండి, ఇది మాత్రం మీకు ఎక్కడ కనిపించదు. ఈ మూల అనే థ్రెడ్ మీద కొడితే థ్రెడ్ తెగిపోకుండా కొట్టాలి. అది చాలా జాగ్రత్తతోని చాలా ఓపికతోని దాన్ని. ఇట్లాంటి తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ఉంది, ఇది మాకు ఒక 30-32 hours లో అయిపోతుంది. ఓకే, అంటే 1-2 రోజుల్లో అయిపోతుంది. ఫేసెస్ అయితే 1 week పడుతుంది. ఓకే, ఇప్పటి వరకు ఏమన్నా మీరు ట్రైనింగ్ క్లాసెస్ తీసుకున్నారా వీటికి? లేదండి, ట్రై చేద్దామని చూసాం కానీ అంతేలా కరోనా వచ్చి. ఓకే, సో ఒకవేళ మీకు అంటే మీరు ఒక అరుదైన కళని ఎంతో మందికి పరిచయం చేస్తూ ఉన్నారు కదా, ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయాన్ని కోరుకుంటున్నారు, ఎటువంటి గుర్తింపుని మీరు కోరుకుంటున్నారు? ఏం లేదండి, కళను 10 మందికి నేర్పించాలనే నా యొక్క భావన, దానికి సహకారం చేస్తే సరిపోతుంది. ఓకే, సో అంటే ఇప్పుడు ఈ వీడియో చూసి ఎవరైనా నేర్చుకుందాము అని మిమ్మల్ని సంప్రదిస్తే నేర్పిస్తారు? ఓపిక ఉంటే ఖచ్చితంగా నేర్పిస్తారు. ఓపిక ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంకోటి మేము నేర్పించే కాక వాళ్ళకు కూడా ఆలోచన, క్రియేటివిటీ ఉండాలి. చాలా సంతోషం అండి ఈరోజు మిమ్మల్ని కలవడము, ఈ విధంగా ఈ ఆర్ట్ గురించి మా ఛానల్ ద్వారా అందరికీ తెలియజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.
సో విన్నారు కదండి, ఈరోజు మీరు చూసిన వీడియో మీకు నచ్చిందా లేదా ముందైతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రమేష్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఆర్ట్లో ఎంతో ప్రతిభని కనబరుస్తూ ఉన్నారు. సో అందుకని ఆయన గుర్తింపును కూడా పొందారు. సో మీరు కూడా నేర్చుకోవాలి అని అనుకుంటే వారిని కాంటాక్ట్ చేయొచ్చు, డీటెయిల్స్ నేను ఇస్తానని చెప్పాను కదా. ఇక్కడ కొన్ని డిజైన్స్ అయితే చూద్దాము. అనుకోకుండా నేను ఈ ఆర్ట్ని చూసి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ఇటువంటి అరుదైన కళని, అంటే 10 మందికి మనము విద్య అనేది 4 పంచుకుంటేనే అప్పుడు నిజంగా సార్థకత అనేది చేకూరుతుంది. సో చాలామంది ఏదైనా నేర్చుకున్నప్పుడు వారికి ఇంట్రెస్ట్ కోసమే నేర్చుకుంటారు, కానీ ఇక్కడ రమేష్ గారు ముఖ్యంగా 10 మందికి ఈ కళని చేరవేయాలి అని అనుకుంటున్నారు. సో తెలంగాణలో ముఖ్యంగా నేర్చుకోవాలి అనుకున్న వారు వారిని సంప్రదించవచ్చు. అదేవిధంగా ఎన్నో అరుదైన డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి. సో వీటిని మెయింటైన్ చేయడం ఎలా, వీటిని పర్చేస్ చేయడం ఎలా, నేర్చుకోవడం ఎలా, అసలు ఈ కళ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ కావాలి అని అంటే ఉప్పల్ శిల్పారామంలో ఉన్నటువంటి స్ట్రింగ్ ఆర్ట్ ఈ షాప్ని మీరు విజిట్ చేయాల్సిందే. ఒక్కసారైనా మీరు తప్పకుండా అటువైపు వెళ్ళినప్పుడు విజిట్ చేయండి, ఈ ఆర్ట్ని చూడండి. ఇవే కావు ఇంకా చాలా చాలా ఉన్నాయండి. ప్రతి ఒక్కటి కూడా కనుల విందుగా ఉందని చెప్పాలి, హృదయం హత్తుకునేలాగా ఎంత బాగున్నాయో నిజంగా. మరి మీకు కూడా నచ్చాయా లేదా నాకు చెప్పండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను కుదిరితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను వారిది. సో అట్లాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ కూడా మీరు నన్ను ఫాలో అవ్వండి మోర్ డీటెయిల్స్ కోసం. ఇలా నేను పెట్టబోయే వీడియోస్ గురించి కూడా పెడుతూ ఉంటాను అన్నమాట. సో ఇంట్లో ఉన్నవాళ్ళు, పిల్లలు, పెద్దల దగ్గర నుంచి ఇలాంటివి నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఒక మంచి హాబీని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, ఒక కొత్త కళని మీరు నేర్చుకోవాలి అనుకుంటే కనుక స్ట్రింగ్ ఆర్ట్ కూడా నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది ఒక్కసారి టెక్నిక్ గనక తెలిస్తే. అలాగే మీలో ఉన్న క్రియేటివిటీని మీరు బయటపెట్టడానికి కూడా చాలా స్కోప్ ఉంటుంది ఈ ఆర్ట్లో. సో మరి ఈ ఆర్ట్ని మీరు నేర్చుకుంటారనే నేను కోరుకుంటూ ఉన్నాను. చూసారు కదా మరి వీడియో నచ్చిందా? సో లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి స్ట్రింగ్ ఆర్ట్ని మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాను. సో మీరు ఎవరికైనా గిఫ్ట్ కూడా చేస్తే ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినట్లుగా ఉంటుంది, అండ్ ఇలాంటి కళను ప్రోత్సహించినట్లుగా ఉంటుంది. మీరు కూడా నేర్చుకోవచ్చు కూడా.